ఎండోమెట్రియల్ సిస్టు, ఫైబ్రాయిడ్స్, గడ్డలు, ఇలా బోల్డ్ రకాల సిస్టులు ఉన్నాయి. చాక్లెట్ సిస్టులు, ఎన్నో చాలా రకాల సిస్టులు ఉన్నాయి. ఈ సిస్టులు అనేది ఎందుకు వస్తాయి? మన శరీరం మీద గడ్డలు ఎందుకు వస్తాయి? ఒకటి, క్రిముల వల్ల వచ్చిన చీము గడ్డలు. రెండోది, హార్మోన్ల సెగ వల్ల వచ్చిన సెగగడ్డలు. ఈ రెండే మనకి శరీరం మీదైనా పొట్ట లోపలైనా. ఇప్పుడు ఈ వచ్చిన గడ్డలన్నీ ఈ రెండింటిలో ఏదో ఒక తెగక చెందుతుంది. క్రిములు వల్ల వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు మనం కొన్ని టెస్టులు చేస్తున్నాం, క్రిములు ఉన్నాయనుకోండి, పిల్లలు భర్త భార్య ఇద్దరు వాడాలి, వాడి దాన్ని తొలగించుకున్నారనుకోండి, గడ్డలు అణిగిపోతాయి. చేతి మీద సెగ్గడ్డ ఉంది, 10 రోజులు యాంటీబయాటిక్ వాడితే ఏమవుతుంది? గడ్డ అనేది అణిగిపోద్ది, క్రిములు చచ్చిపోతాయి, గడ్డ అణిగిపోద్ది. మనం ఏం కొయ్యం, దాన్ని కోస్తే ఏమైద్ది? ప్రమాదం. రసి కారిద్ది, చీము చిందిద్ది, 3 గడ్డలు వస్తాయి. అందుకనే మనం వీటిని ఆపరేషన్ చేయకూడదు అన్నాం. కానీ బయట అంతా ఇదే చేస్తున్నారు, కోసేయడం, అది అంతా స్ప్రెడ్ అవ్వడం. ఒక సిస్టు పోగొట్టడానికి ప్రయత్నిస్తే 2 సిస్టులు 3 సిస్టులు రావడం, నెక్స్ట్ మంత్ కల్లా మళ్ళీ వస్తుంది. అలాగే హార్మోన్ల సెగగడ్డలు, ఇప్పుడు నీటి బుడగలు ఉన్నాయి, బబుల్స్, పీసీఓడి అంటారు, హార్మోన్ల సెగ వల్ల వస్తున్నాయి బుడగలు. మరి వాటిని ఏం చేయాలి? నువ్వు కోసే కొద్దీ వస్తూనే ఉంటాయి. హార్మోన్ల సెగను నువ్వు తగ్గించలేదు కదా. ఇందాక నేను చెప్పా కదా, పొయ్యి మీద కుండను పెట్టి నీళ్లు పెట్టి వేడి చేస్తూ ఉంటే కింద సెగబెట్టి బుడగలు వస్తూనే ఉంటాయి. నువ్వు ఎన్నిసార్లు సూదులు పెట్టి పొడిసినా బుడగలు వస్తూనే ఉంటాయి మళ్ళీ మళ్ళీ. ఎప్పుడు ఆగుతాయి అంటే పొయ్యికి ఉందన్న సెగన ఆపినప్పుడే ఆగుతాయి. ఇలా కూడా హార్మోన్లు, ఏ హార్మోన్ అధికమైంది మీ ఒంట్లో గుర్తించి దాన్ని ఆపగలిగితే, కంట్రోల్ చేయగలిగితే అప్పుడు నీటి బుడగలు ఆగుతాయి. అలా ఆగకాకుండా మీరు లాప్రోస్కోపీ అని చెప్పి వాటిని పగలగొట్టించుకుని కాల్ చేసుకుని పచ్చడి చేస్తూ ఉన్నా మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనం ఇచ్చే కోర్సులు ఏమవుద్దంటే, క్రిములు గడ్డలు అయితే తొందరగా కరుగుతాయి, హార్మోన్లు అయితే మీకు కంట్రోల్ చేయాలి, ప్రతిరోజు చేయాలి. హార్మోన్ ఇప్పుడు మీకు టైఫాయిడ్ వచ్చింది, క్రిమి వల్ల వచ్చింది. నేను 10 రోజులు కాదే 15 రోజులు పిల్లలు పెడతాను, టైఫాయిడ్ క్రిమి చచ్చిద్ది, నీ టైఫాయిడ్ జ్వరం తగ్గిపోద్ది. మళ్ళీ రాకూడదా అంటే తిరగబెట్టచ్చు. మళ్ళీ క్రిమి వస్తే మళ్ళీ నీకు 2 నెలలకో 3 నెలలకో లేదా 6 నెలలకో మళ్ళీ టైఫాయిడ్ రావచ్చు. మళ్ళీ క్రిమి వస్తే మళ్ళీ మందులు వాడకూడదు. అదే హార్మోన్ అనుకోండి, డైలీ ఇప్పుడు నీకు షుగర్ ఉంది, ఇన్సులిన్ హార్మోన్ లోపం వల్ల షుగర్ వస్తుంది. నువ్వు భోంచేసినప్పుడల్లా షుగర్ పిల్ల ఒకటి వేసుకుంటూనే ఉండాలి, లేదా ఇన్సులిన్ ఇంజెక్షన్ చేయించుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ఇన్సులిన్ హార్మోన్ లోపం, అది ఇక జీవితాంతం నీకు అది అందిస్తూనే ఉండాలి. నీ శరీరం అన్నా తయారు చేసుకోవాలి, లేదంటే బయట నుంచి నువ్వు దానికి అందించాలి. ఇంతే ఇది. ఎన్నాళ్ళు సార్ అంటే నువ్వు బతికున్నంతవరకు. ఇక్కడ కొన్ని రకాల సిస్టులు క్రిముల ద్వారా వస్తే వాటికి మందులు ఇస్తే తగ్గిపోతే ప్రాబ్లం లేదు, ఆ గడ్డలు కానీ. లేదు హార్మోన్ల వల్ల వస్తే ప్రతి నెల హార్మోన్లకు బిల్లలు పెడుతూ దాన్ని కంట్రోల్ చేయాల్సిందే. ఏ నెల వదిలేస్తే ఆ నెల మళ్ళీ బుడగలు వచ్చాయి, మళ్ళీ సిస్టులు వచ్చేస్తాయి. ఎన్నాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి సార్? ఇవి బిడ్డ పుట్టేవారు. ఒక బిడ్డ కానీ వచ్చిందంటే గడ్డలన్నింటినీ అనిసేస్తుంది. ఈ బిడ్డలన్నీ, ఈ సిస్టులన్నీ గోలికాయంత కూడా ఉండవు. బిడ్డ, మన బిడ్డ 3 కేజీలు బిడ్డ. ఒకసారి బిడ్డ వచ్చిందంటే గడ్డలన్నీ అణిగిపోతాయి. అందుకే మనం ఈ గడ్డల గురించి పట్టించుకోం, బిడ్డ గురించి ఆలోచిస్తాం. బిడ్డ వచ్చేటట్టు చూసుకుంటాం, గడ్డలు అణిగేటట్టు చూసుకుంటాం. అంతే మనం చేసే ట్రీట్మెంట్ అది. అందుకే మీకు ఒవేరియన్ సిస్టులు ఉన్నా, చాక్లెట్ సిస్టులు ఉన్నా, ఎండోమెట్రియల్ సిస్టులు ఉన్నా, ఫైబ్రాయిడ్లు ఉన్నా, ఏదున్నా కూడా మన దాంట్లో ప్రెగ్నెన్సీ వచ్చేస్తున్నాయి, వాటికి ఆపరేషన్ చేయకుండా. ఎందుకంటే మనం ఎక్కడ ప్రాబ్లం ఉంది, హార్మోన్ల తేడానా, క్రిముల తేడానా చూసి వాటిని తొలగిస్తున్నాం. ఆ గడ్డ అనేది అణిగినా అణగపోయినా ముందు బిడ్డ వచ్చేస్తుంది, బిడ్డను అడ్డం పడుతున్నాయి కాబట్టి ఇవి. బిడ్డను అడ్డం పడే వాటిని తొలగించుకుంటూ వెళ్ళటం వల్ల బిడ్డ వచ్చేదటి చేసుకుంటున్నాం. బిడ్డ వచ్చేదటి చేసుకుంటే మధ్యలో గడ్డలు అణిగిపోతే అణిగిపోతాయి, అణగిపోతే బిడ్డే అణిచేస్తాయి అది.